రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కొండా సురేఖ దిగజారుడు వ్యాఖ్యలు పబ్లిసిటీ కోసమే అవాస్తవ ఆరోపణలు వ్యక్తిగతంగా నాకు పార్టీకి తీవ్ర నష్టం ఆమె వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేశాయి నాంపల్లి కోట్లో కేటీఆర్ వాంగ్మూలం తదుపరి విచారణ ముప్పైకి వాయిదా బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీస్ నేను నోటీసులతోనే బదిలిస్తా కేటీఆర్ శుద్ధపూసేమీ కాదు బండి సంజయ్ ఇప్పుడు ఈయన లీగల్గా కొట్లాడుతున్నాడు నీకు ఆ హక్కు ఉంది నీకు ఆ రైట్ ఉంది కొట్లాడు బాగానే ఉంది మరి నువ్వెవ్వరిని ఏమనలేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వెవరిని ఎవరిని ఒక మాట కూడా అనలేదా లేదు నువ్వేనా ఓ పెద్ద ఇప్పుడు ఆయన బండి సంజయ్ అని పెద్ద ఇదా ఈయన కొండాసురేఖ చేసిన వ్యాఖ్యల వల్లట ఆయనకి వ్యక్తిగతంగా నష్టం జరిగిందట ఆయన పార్టీకి కూడా తీవ్ర నష్టం జరిగిందట అసలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేదే నువ్వు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించేదే నువ్వు పార్టీలో మీరు వచ్చిది కాబట్టి కేసీఆర్ ఆగమైపోయింది డౌట్ ఏముంది అందులో మీరు మీ సిస్టర్ చేసిన అరాచకాలతోని కేసీఆర్కి గతి బయటకి రాలేని దుర్గతి దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఆమె ఓ మాట అన్నది దాన్ని అందరూ ఖండించరు ఆమె కూడా నేను తప్పైంది తప్పుగా మాట్లాడినని ఆమె ఆ సమంత హీరోయిన్ కూడా క్షమాపణ చెప్పింది అయిపోయింది ఎపిసోడ్ ఈయన మళ్ళీ కోర్ట్లేసింది సరే ఆయనకు ఆ రైట్ ఉన్నది వేసుకోండి వద్దనట్లే ఆమె చెప్తుంది నేను తప్పుగా మాట్లాడినాను పబ్లిసిటీ కోసమే అవాస్త అవాస్తవ ఆరోపణలు అని నువ్వు కొత్తగా చెప్పేదేంది అన్న ఆమెనే అంటుంది నేను నేను రాంగ్ మాట్లాడినా సరే సారీ అయిపోయింది అని మరి మీరు చెప్పండి ఫోన్ ట్యాపింగ్ జరగలేదా సరే ఆమె 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 అన్న విషయాలు పక్కన పెడితే కేటీఆర్ నువ్వు కొండాసురేఖ మాట్లాడిన దాంట్లో ప్రధానమైన అంశం తీసుకోవాల్సింది ఫోన్ ట్యాపింగ్ సరే ట్యాపింగ్ జరగలేదా మరి నువ్వెవరి ఫోన్ ట్యాప్ చేయలేదా అరే సొంత కుటుంబ సభ్యుల ఫోన్లో మీరు ట్యాబ్లు చేసుకున్నారని వార్తలు వచ్చినాయి సరే కేసు ఏమైందని మళ్ళీ రేవంత్ రెడ్డిని అడగాల మళ్ళీ ఇళ్ళ మళ్ళీ లింక్ ఉన్నది వీళ్ళకే మళ్ళీ ఏం చేస్తున్నాయో మరి ఇంత మాట్లాడుతున్నాడు ఇంతే గుర్తున్నాడు ఆయన మరి ఆ కేసులు ఏమైందని అంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళనే అడగాలి మళ్ళీ వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఈ కేసులతోటి అయ్యేది ఏమైనా ఉందా ఓ వార్త దాని గురించో రెండు రోజులు చర్చ అవసరమైన విషయాలు గాలి గాలి కొట్టుకపోతాయి ఇప్పుడు బండి సంజయ్కి నోటీస్ ఇస్తున్నావు నువ్వు మరి అదే బండి సంజయ్ మొన్న ఏమన్నావు బండి సంజయ్ పేపర్ లీక్ అన్నావు పేపర్ లీక్ చేసింది నువ్వు గ్రూప్ వన్ పేపరు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నది మీరు మీరు మీ కుటుంబము రెండుసార్లు ఎగ్జామ్ రద్దు అవ్వడానికి కారణం నువ్వు మళ్ళీ నువ్వు ఆయన్ని పేపర్ లీక్ చేసిన అంటున్నావు మరి నీ నీకేం నోటీస్ ఇవ్వాలా